నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశున్వన్ నూతిభిస్సిదసాధనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్వాజినేవతి దీనామవిత్రేవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో. 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలి మీరు. కన్యారాశి వారికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే కేతువు చూస్తేనేమో ఈ రాశిలోనే ఆయన ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో చూస్తే చంద్రుడు రాహువు కుజులతో కలిసి ఉన్నాడు. అదేవిధంగా అష్టమ నవమం చూసినట్లయితే రవి శుక్ర గురు బుధులు ఉన్నారు. అయితే ముఖ్యంగా కేతువు రాశిలో ఉండడం వలన కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి హస్తానక్షత్రం, చిత్తానక్షత్రం, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందయ్యా అని ఆలోచిస్తే కేతువు వలన కొన్ని నిర్ణయాలు బాగా మంచివి తీసుకుంటారు. ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనేసి తీర్థయాత్రల ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఎక్కడా కూడానండి జీవిత భాగస్వామితో వాదనలు చేయకండి. వ్యాపారంలో భాగస్వాములతో వాదన చేయకుండా ఉంటే చాలా చాలా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆనందాలు మీకు వస్తాయి. కన్యారాశి వారికి మరీ మరీ చెప్పేది అదే. అయితే శుక్ర సంచారం మరి మరలా 14 నుండి రవి సంచారం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక బుధ సంచారం, ఇవన్నీ కూడా మన బుధుడు రాశి అయినటువంటి రాశ్యాధిపతి రాశిలోకి ఉచ్చలోకి మారుతున్నాయి కాబట్టి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు కూడా కన్యారాశి వారికి శుభ ఫలితాలు కనిపిస్తుంది. అంటే ఎలాంటి మార్పులు అంటారమ్మా? అవి ఏమిటంటే కనుక సంచారం వలన అవసరానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులు మెరుగును పడతాయి. ఆర్థిక సమస్యలు లేవు. ఆర్థిక సమస్యలన్నీ కూడా బ్రహ్మాండంగా అధిగమించేస్తారు. అందువల్ల దాని గురించి అస్సలు మీరు ఒక ఎంతవరకు అయ్యో ఏమిటి 10వ తారీఖు వరకు లేకపోతే 4వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు ఇన్ని సమస్యలు ఉన్నాయే, 15వ తారీఖు వస్తుల్లోకి అన్నీ ఉష్కాకి అయిపోతాయి, అంత చక్కగా అధిగమించేస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక కొన్ని కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడటం వలన మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ పై వాళ్ళతో బ్రహ్మాండం నీవు అద్భుతమయ్యా, నీవు నీలాంటి వాడు లేడని భుజం మీద చేర్చి మరి శభాషని 10 మందిలో మెచ్చుకునే విధంగా ఉంటారు. అందువల్ల ఇహే చాలా అద్భుతాలు జరుగుతున్నాయని లెక్క కన్యారాశి వారికి. అలానే అమ్మ, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి? ముఖ్యంగా ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో కుటుంబంలో చాలా అన్యోన్యత ఉండడం వలన కూడా మీరు పట్టుకొచ్చే ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్త పెట్టేటటువంటి ఇళ్ళు
మీకు ఏర్పడటం వల్ల, ఒకే మాటలో ఉండడం వల్ల కూడా వ్యాపారస్తులకి ఏంటి, తర్వాత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఆసన్నమైందని చెప్పచ్చు. అందువల్ల ఎక్కడా కూడా ఏం తలకాయ నొప్పులు లేవు. అలానే వివాహానికి సంబంధించి ఎలా ఉంటుందమ్మా? వివాహానికి సంబంధించి కొంచెం అంటే ఏంటంటే, కనుక గట్టి ప్రయత్నం ఇది వరకు చేసి వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సడన్ గా ఫోన్ చేస్తారు. అలాంటి ఆశ్చర్యమైనటువంటి జరుకులు ఉంటాయి ఈ మాసంలో. అలా ఏదైనా సంబంధం సడన్ గా కుదిరేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మన టైం బాగుంటే అన్ని సక్సెస్ ఏ కదమ్మా, మీకు తెలియని విషయం ఏముంది. అలాగే వీళ్ళకి కొంచెం కలిసి వచ్చే సమయం వచ్చింది అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కనుక కొన్ని కొన్ని ఉపాధి అవకాశాలు అంటే ఏంటంటే, కొంతమంది వృత్తుల్లో ఉంటారు, ఒక చిన్నది చేస్తున్నాం కదా ఇంకొకటి ఏదైనా చేస్తే బాగుండు, లేకపోతే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం సైడ్ బిజినెస్గా, ఈ వ్యాపారమే కాకుండా ఇంకొకటి ఏదో కొత్తది వచ్చింది కదా వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దాం, ఇలాంటి ఆలోచనలు చేస్తారు. చిన్న ఉద్యోగం చేస్తున్నాను నేను, దేనిలో ఉన్న పెట్టుబడి పెట్టాలి, షేర్ బిజినెస్ అయ్యండి, ఏదైనా కానీ ఈ యొక్క మాసాంతానికి ఇలాంటి ఆలోచనలు రావడం, అవి కలిసి రావడం జరిగిపోతాయి. అంటే అమ్మ, ఈ నెలలో ఎలాంటి పనులు చేస్తే వాళ్ళకి కొంచెం కలిసి వస్తుంది అంటారు, ఎలాంటి పనులు అంటే చేయొద్దమ్మా జూన్ నెలలో? ఈ జూన్ నెలలో చూసినట్లయితే గనక ఫస్ట్ అప్పు చేయడం మానేయండి. అప్పు అనేది మనకి వద్దు. అవసరం ఎంత అవసరమైనా సరే ప్రాణం మీదకి వస్తున్న అప్పులు చేయకుండా ఉండడమే మంచిది. లేదా టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు తీరుస్తాము అన్నది తీర్చే కేపబిలిటీ ఉంటేనే రుణం తెచ్చుకోండి. రుణాల మీదకి వెళ్ళకండి. అసలు సాధ్యమైనంత వరకు మీరు పొదుపు చేసి మదుపు చేసినటువంటి డబ్బు ఏమైనా ఉన్నా అది జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోండి. అది చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే, ఏదైనా అవకాశం వచ్చింది కదా అనేసి దూకేద్దాం, పర్వాలేదు అప్పో సప్పో చేసి అన్న ఆలోచన వచ్చేస్తుంది. అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. తర్వాత ఏంటంటే కనుక, ఏది ఏ విషయంలో అయినా సరే మనకి చేసే ప్రతి పని మీద కూడా డెడికేషన్ కావాలి, డిసిప్లిన్గా ఉండాలి. రేపు చేద్దామనే వాయిదాల పద్ధతి అయితే అసలు మొత్తం డిక్షనరీలో చేయండి. తీసేస్తే కనుక తప్పనిసరిగా మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ మీరు సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మా, పరిహారం ఏం చేసుకుంటే మంచిదమ్మా? పరిహారం చూసినట్లయితే కనుకమ్మా, ముఖ్యంగా మనకి అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తే మంచిది. ఏంటంటే శివపార్వతుల ఆరాధన చేసినా చాలా అద్భుతమైనటువంటి ఇది. అర్ధనారీశ్వర స్తోత్రం చదవడం కానీ, లేకపోతే శివశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా పూజ చేయడం. ఎందుకంటే కనుక శివ శివాని రెండు ఒకటే కాబట్టి, కామేశ బద్ధ మాంగల్య సూత్ర చూపిత కందర అని ఒక నామం ఉంది లలిత సహస్ర నామంలో. అది చేయడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబంలోని, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ పోతాయి. అందువల్ల ఆ నామం చేసుకుంటూ 108 సార్లు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయండి. శుక్రవారం పూట అమ్మవారి గుళ్ళో 6 డజన్లు గాజులు 35 వెలుగు పంచండి. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆశ్రభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ మాధ్యమాల ద్వారా అందరికీ షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏమైనా కొత్త విషయాలు కావాలంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. తప్పనిసరిగా వీడియోలు చేయడం జరుగుతుంది. ఏదైనా జాతకాల గురించి కానీ, పొంతన్ల గురించి కానీ, ఏమైనా భార్యాభర్తల మధ్య ఏమన్నా తేడాలున్నా, ఏ విషయంలో అయినా సరే జాతకరీత్యా జ్యోతిష శాస్త్రం ద్వారా నాకు తెలిసినవి మీకు తెలియపరచడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. అదేవిధంగా సి సెషన్కి ముహూర్తాలు కూడా పెట్టబడతాయి. అదేవిధంగా చూసినట్లయితే 16 సంవత్సరాలు పూర్తయి, 17వ సంవత్సరంలో అడుగు పెట్టబడుతున్నాం. అందువల్ల మీ బంధుమిత్రుల్లో కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ద్వారా సర్వీస్ ఇస్తాం. హిందువులైతే చాలు, మీరు ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ 9 6 6 0 3 4 3 9కి పంపించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.